करता है दीवानों, इस मसीह चंगाई करता है। इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ।
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అపొస్తలుని పౌలుని సీలను చెరసాల్లో వేశారు. వేసిన తర్వాత వాళ్ళు కొట్టారు, బోండా బిగించారు. మధ్యరాత్రి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే దొంగలందరూ కూడా పాటలు వింటున్నారు బాగా. ఈ లోపల ఆరాధనకి ఏమైపోయింది, దేవాది దేవుడు దిగొచ్చాడు, చెరసాల పునాదులు ఎదిరిపోయి తలుపులు తెరవబడ్డాయి. ఈ యొక్క దొంగల సంఖ్యలు విడిపోయి వీళ్ళ సంఖ్యలు విడిపోయి వాళ్ళు అక్కడే ఉన్నారు. బయట చెరసాల అధికారి ఏం చేశాడు, అయ్యో అందరు పారిపోయాడేమో కత్తి తీసి పడుచుకోబోయాడు. ఈ లోపల లోన లైట్ లేదు, ఏమీ లేదు. కానీ అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు, అయ్యా నువ్వు చనిపోవద్దని ఎలా చూశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు, బయటికి రాలేదు. బయట జైలాధికారి, అమ్మో అందరూ పారిపోయారు, ఇంకా నాకు మరణమే శరణ్యం అని చెప్పి పొడుచుకోపోతుంటే అపొస్తలుడైన పౌలు ఆ చీకట్లో నుంచి చూచి, అయ్యా నువ్వు చనిపోదు అంటే ఏడు తెలుసా, ఆత్మీయకు నేత్రాలు ఉన్నాయి, అవి చూసే కృప కొరకు మనం ప్రార్థించాలి. భక్తిలో నాణ్యత పెరిగే కొందుకి, దేవునికి దగ్గరగా అయ్యే కొందుకి నువ్వు వాళ్ళని చూడగలుగుతావు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతావు. చాలామంది దైవ శాఖలు అంటారు, ఇదిగో ప్రభు ఆత్మ సంచారం చేస్తుంది, ప్రభు మన మధ్యలో సంచరించుచున్నాడు. అంటే ఈ కళ్ళతో వాళ్ళు చూడట్లేదు, ఆత్మీయ నేత్రాలతో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ఎక్కడ కూర్చుని ఉన్నావు, ఆయన పక్కన. శారీరకంగా నువ్వు విజయవాడలో ఈ బైబిల్ రోడ్డు ఈ మందిరంలో నువ్వు ఉన్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు తెలుసా, ఎట్టే టైంగా నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం అప్పుడు నాకు అనిపించింది, జీవు ఎక్కడో లేడు, ప్రభు పక్కనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ చూసే కళ్ళు మనకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటగా దేవుని పిల్లవాడుగా చేశాడు, రెండోది ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చి ఆయన పక్కనే మనల్ని కూర్చుండ పెట్టుకున్నాడు. అంటే దేవుడు మన పక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు మాట్లాడే మాటలన్నీ ఆయనకి తెలుసు, నువ్వు పలుకుతున్న ప్రతి మాట ఆయనకి తెలుసు. ఓ నువ్వు అందుకే నీతిమంతులు మొర్ర పెట్టగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట, నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. అంటే ప్రతిదీ ఆయన వింటూనే ఉన్నాడు, ఆయన వినంది ఏదీ లేదు, నీ పరిస్థితి అంతా చూస్తూనే ఉన్నాడు. ఏ శ్రమలో నువ్వు వెళుతున్నావో, ఏ శోధంలో నువ్వు వెళుతున్నావో, ఏ కష్టంలో నువ్వు వెళుతున్నావో, ఏ ఇబ్బందిలో నువ్వు వెళుతున్నావో, సమస్తము ప్రభుకి తెలుసు. ఆయనకి తెలిసి తెలియంది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, నా పరిస్థితి అంతా ప్రభుకి తెలుసు అని చెప్పండి. నా పరిస్థితి అంతా ప్రభుకి. ఈ పక్క వాళ్ళు చెప్పండి, తెలిసిన ప్రభు నా పట్ల కార్యం చేస్తాడని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో నాకెవరో లేరు, నన్ను ఎవరో చూడట్లేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు. వాస్తవం గారు బాధపడి దేవుడు అని, అమ్మ నేను చూస్తున్నాను. కెటి స్వామిలు గారు రావడం, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, మలయాళీ ఆయన, ఆయన అంత హైట్ ఉండడు. వచ్చింది ఎవరో కాదు, ప్రభువే వచ్చి మీ పరిస్థితి అంతా కూడా గమనిస్తున్నాను. అలాగే దేవుడు ప్రవచిస్తూ, అయ్యో నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఇంకొక మాట అనుకున్నాం, మనతో పాటు ఆయన కూడా దుఃఖపడుతుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఏమనుకుంటా తెలుసా, నా బిడ్డలకి ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా నా బిడ్డలు ఎందుకు దుఃఖపడతాడంటే, డ్యూబా వచ్చినందుకు దుఃఖం కాదు, ఆయన ఎందుకు దుఃఖపడతాడంటే ఇంకా నా బిడ్డలు పరిపక్వతలోకి రావాలి, ఇంకా ఆత్మీయస్థితులు ఇంకా ఇంకో స్టేజ్లోకి రావాలి, ఓ నిరీక్షణ లేని ఇతర వాళ్ళే దుఃఖపడకుండా, ఓ దేవుడు ఖచ్చితంగా చూస్తామన్న ఒక నిరీక్షణ వీళ్ళలో కలగాలన్నట్లుగా ఆయన బాధపడుతూ ఉంటాడు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఖచ్చితంగా మనం కోల్పోయిన బిడ్డలను మనము చూస్తాం. ఒకరోజు నేను ఫిల్ప్రింగ్ల ఆస్ట్రేలియా గొప్ప సేవకుడు శ్రీ త్రీ చర్చెస్ అని ఉన్నాయి, ఆయన ఒక అధినేత ఫిల్ప్రింగ్ల్ గారు, వాళ్ళ మిస్సెస్ మిస్క్యారేజ్ అయ్యి ఒక బాబులు కోల్పోయింది. ఆమె చాలా బాధపడి పేరు జెస్సీ అని పేరు పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత ఎంతో బాధపడుతూ వేదన పడుతూ రోదన పడతా ఉంది, అయ్యో నా బిడ్డ అలా క్యారీ ఎందుకు ఇలాగ మధ్యలో వెళ్ళిపోయింది, ప్రభు అలా జరగకూడదు కదా అని బాధపడుతూ. ఒకరోజు ఆమె బాధను తట్టుకులో ప్రభు ఏం చేశాడో తెలుసా, చాలా సంవత్సరాల తర్వాత ఆ జెస్సీని కల్లో ఆ దర్శనంలో
ఆ జెస్సీని వెంట పెట్టుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభు ఆ బిడ్డతో అంటాడు, అమ్మా ఈయన ఎవరో నీకు తెలుసా అంటే, ఏమోనయ్యా నాకు తెలియదు అంటే, కాదు కాదు నువ్వు పేరు పెట్టుకున్నావే జెస్సీ అని. ఆ జెస్సీ ఎదుగు ఎంత పెద్దోడు అయ్యాడని చూపించాడు. దేవునికి స్తోత్రాలు. ఆమె పుస్తకం కూడా రాసింది, జెస్సీ అని పుస్తకం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కోల్పోయిన బిడ్డలందరూ కూడా, ఓ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు తెలుసా, దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత మూడోదిగా చూస్తే ఫిలిప్పీ పత్రిక 3 అపొస్తలు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3:20 ఏమన్నాడు తెలుసా, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. వీఆర్ నాట్ ఇండియన్ సిటిజన్. యాక్చువల్గా మనం ఇండియన్ సిటిజన్స్గా ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత మనకు ఇంకో సిటిజన్షిప్ వచ్చింది, డ్యూయల్ సిటిజన్షిప్ అనొచ్చు. అంటే రెండు పౌరసత్వ హక్కులు వచ్చినాయి. ఒకటేమో భారతదేశ పౌరసత్వ హక్కులు, రెండోదేమో పరలోకపు పౌరసత్వ హక్కులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మన పౌరస్థితి ఎక్కడ ఉందంట, పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం దేవుని పిల్లలం. రెండోది ఆయన పక్కన కూర్చుని ఉన్నాం. మూడోది మన పౌరస్థితి ఎక్కడుంది, మన సిటిజన్షిప్ ఎక్కడ చెప్పండి, అక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పౌరస్థితి పొందుకోవాలంటే ఒక్కోసారి మరణం గుండా వెళ్ళాలి. మన మణిపూర్లో ఎంతమందిని మీరు చూశారో లేదో వీడియోస్, ఎట్లా చంపేశారు, చంపేసి తలకాయ తీసుకెళ్ళి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి గుచ్చేసి పెట్టేశారు. ఎంతమంది నగ్నంగా తీసుకెళ్ళి ఎంతో భయంకరంగా చేశారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ శరీరాన్ని మరణం అలా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళందరూ దేవుడు అనుమతించాడు. వాళ్ళు ఆ పరిస్థితులు అలా అయినాయి. కానీ వాళ్ళు ప్రాణం వదలగానే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, అసలైన సిటిజన్స్గా పౌరసత్వ హక్కులు పొందుకొని పరలోకానికి వెళ్ళి. అందుకే మనం ఎవరు తెలుసా, పై వాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఈ భూమే పట్టుకుని బ్రతుకుతుంటారు. భూమిలో చనిపోయిన తర్వాత ఏమి కూడా నువ్వు తీసుకెళ్ళావు, ఏమి తీసుకెళ్ళావు, ఏమి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సత్యాలు, ఏమి తీసుకెళ్ళావు. కాబట్టి పరలోకంలో దాచిపెట్టుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోకంలో దేవుని పని కొరకు వాడటం, పని కొరకు ఇవ్వడం, ఇవన్నీ కూడా పరలోకలు. ఎక్కడైతే అంట తుప్పు చిమ్మటి చెదలు తినేస్తాయి, అక్కడైతే నీకు నీకు దేవుడు దాని ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆదిమ సంఘంలో అందరూ కూడా వారికున్న ఆస్తులన్నీ నమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ సమిష్టిగా ఉండాలన్న ఉద్దేశంతో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన పౌరుసు మొదటగా దేవుని పిల్లలం. మనం ఎక్కడున్నాం, ప్రభువు పక్కనే ఉన్నాం. మూడోది మన పౌరస్థితి. కాబట్టి మనం ఏం చేయాలి, పైనున్న వాటినే మనం వెతకాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3:1-2 ఏముందో తెలుసా, మన పైనున్న వాటినే వెతకాలి. ఏం వెతకాలి, మనం పైనున్న వాటినే వెతకాలి. అంటే ప్రభు సన్నిధే మనం వెతకాలి. ఉదయం ప్రభు సన్నిధి కావాలి, మధ్యాహ్నం ప్రభు సన్నిధి కావాలి, ప్రభుతో సహవాసం కావాలి. కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది వాక్యం చదవరు, కొంతమంది మందిరానికి రారు, కొంతమంది లెక్కలేనితనంగా జీవిస్తారు. ఎంతసేపు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయి ఓ వ్యాపారం వ్యాపారం డబ్బులు డబ్బులు కావాలి, డబ్బులు వద్దని ఎవరు చెప్పట్లేదు. డబ్బులు కన్నా దేవుడు ఎక్కువ. నీకు ఆయుష్ ఇచ్చేది ఆయనే. నీ జీవిత పరిమాణాన్ని నిర్మించింది, నియమించింది ఆయనే. ఆయన వదిలిపెడితే నీ జీవితం ఏమైపోతుంది, అగమ్య గోచరం. నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి కాదంట, యెహోవా అనుగ్రహం ఏం చేస్తుందంట, ఐశ్వర్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలం. పరలోకంలోకి వచ్చినప్పుడు పైవాన్ని వెతకాలి. తర్వాత ఇంకో మాట కూడా చెప్పానండి తెలుసా, మత్తయి సువార్త 6:31 ఆయన రాజ్యమును మొదటగా ఏం వెతకాలి మనం చెప్పండి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి. మనం ఎప్పుడు కూడా ఆయన రాజ్యం మీదే ధ్యాస ఉండాలి. కూర్చున్నా నుంచున్నా పరలోకమే పరలోకమే పరలోకం. మనకి ఈ లోకం శాశ్వతమైనది. నేను ఒక సత్యం చెప్తున్నానండి, పరలోకం మీద మీరు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారో భూలోకంలో అన్నీ కూడా సమకూడు జరుగుతాయి. మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి, సమస్తం కూడా మీకేమవుతాయి, అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. నువ్వు దేవుని రాజ్యంగా మారిపోవాలి. ఎక్కడ ఆఫీసులో పనిచేస్తున్నా నువ్వు దేవుని రాజ్యం. ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా నువ్వు దేవుని రాజ్యంగా ఉండాలి. దేవుని సన్నిధిని మోసుకెళ్లే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గాడిది ఏసైని మోసినట్లుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏసైని మోయాలి. ఏసైతో పాటు గాడిదికి కూడా ఏమొచ్చింది, మహిమ వచ్చింది, విలువ వచ్చింది. బట్టలు తొక్కడం అసలు దానికి ఆనందం అయిపోయింది, పూలు దానిమే చల్లారు. అలాగే ఏసైని మోస్తే నీకు మెప్పు ఘనత మహిమ వస్తుంది. ఎక్కడే కాదు పరలోకం కూడా నీకు మెప్పు ఘనత మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏసైని మోసేవాళ్ళుగా మనం మారిపోవాలి. ఎవరిని మోయాలి చెప్పండి, ఎవరిని మోయాలి?
కొంతమంది ఉద్యోగం మోయిటివే సరిపోదు, కొంతమంది పనులు మోయిటివే సరిపోదు, ఆదివారమే పనులు, సోమవారం అసలు ఇంకెప్పుడు తేరిక వాళ్ళకి. ఆదివారం కూడా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ బ్రతుకులో ఏసై ఉన్నాడా లేడు? అసలు అలా ఉండకూడదు. ప్రతి ఆదివారం దేవునికి అమ్మో ఈరోజు ప్రభు దినం, ఈరోజు నేను ప్రభుని మొయ్యాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దగ్గర నేను ఛార్జ్ అవ్వాలి, ఈ వారం అంతా నేను సంతోషంగా ఉండాలని ప్రభు నాకు కావాలని మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఒక వాక్యం చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు. చూసారా? ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోది దేని ఎవరు ప్రత్యక్ష కొరకు మనం ఎదురు చూడాలి? ఎంత మంచిగా రాశాడంటే 13 చూడండి, అనగా మహాదేవుడు అంటే ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా బ్రతకాలంటే మనం నీతితోనూ స్వస్థ బుద్ధి అంటే చాలా తెలివిగా, స్వస్థ బుద్ధి అంటే మనం ఎందుకు రక్షణ పొందాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎందు కొరకు మనం బ్రతుకుతున్నది చాలామందికి తెలియదు. తింటున్నాం, తాగుతున్నాం, చక్క తిరుగుతున్నాం, ఎంజాయ్, జీతం వస్తుంది, ఏం బాధలేదు. అది కాదు, అది స్వస్థ బుద్ధి కాదు, అది పాడు బుద్ధి. స్వస్థ బుద్ధి ఏంటంటే ప్రభుని హత్తుకునే బుద్ధి స్వస్థ బుద్ధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వల్లే నేను బ్రతుకుతున్నాను. అందుకే దావీదు నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో మరిచావా నువ్వు సచ్చావే అని చెప్పాడు. స్వస్థ బుద్ధి ఏమిటి తెలుసా? నెల జీతం రాగానే పట్టుకుని వెంటనే, ఇప్పుడు ఏటీఎం కార్డులు అయిపోయిందిలే అకౌంట్లో పడితే పట్టుకుని, ఆ రోజుల్లో చేతికిచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు కదా. లేకపోతే ఆ స్లిప్ తీసన్నా పడగానే స్లిప్ పట్టుకుని, ప్రభువా ఇది పొందుకునే అర్హత నాకు లేదు, ఈ అర్హత ఇచ్చింది నువ్వే నాయన. ఎంతోమంది ఉద్యోగం కొరకు నా లాంటి వాళ్ళు తాపత్రయపడిపోతున్నారు, ఉద్యోగాలు రాస్తున్నారు, ఎవరికీ ఉద్యోగం రాలా, కానీ నీ దయ వల్ల నాకు ఉద్యోగం ఇచ్చావు. ఆ ఉద్యోగమే కాదు కానీ ఇదిగో నాయన ఈ నెల కష్టపడిన కష్టార్జితం ఇచ్చావు, దీన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి అని చెప్పి దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇచ్చి ఆ నెలంతా కూడా ఎంత సమృద్ధి సంతోషం. మీ డబ్బులను ఏ దొంగ కూడా దొంగిలించడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ హాస్పిటల్ కూడా దోచుకోదు ఎంతో, ఎందుకంటే నువ్వు గుర్తించావు ఒక బుద్ధి, నీది మంచి బుద్ధి. ఏం బుద్ధో తెలుసా? నా ప్రభు వల్లే ఇది నాకు ఇచ్చాడని ఆ కృతజ్ఞత నువ్వు చూపించావు కాబట్టి ఆ కృతజ్ఞత నిన్నేం చేస్తుందో తెలుసా? కాపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు మందసాన్ని మోసుకొస్తుంటే రాజన్న సంగతే మర్చిపోయి ఏం చేశాడు తెలుసా? మందసం ముందు ఏ డిగ్నిటీ లేదు, ఏమీ లేదు, దేవుని కొరకు నాట్యం ఆడాడు. భార్య అయితే పక్కపక్క నవ్వుకుంది. దేవునికి స్తోత్రాలు. దానివల్ల ఆమెకు శాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ముందు నో డిగ్నిటీ, ఏమీ లేదు. మన దేశంలో అయితే కొంచెం చదువుకోగానే చాలా ఫీల్ అవుతారు, కానీ ఆఫ్రికా దేశంలో అయితే ఒకరోజు ఒక ఆయన చెప్పులు పెడతా ఉన్నాడు. చెప్పులు పెడతా ఉన్న తర్వాత ఒక ఆయన పిలిచి అడిగాడు, ఆయన ఎవరో మీకు తెలుసా? నాకు తెలియదండి, నా చెప్పులు తీసుకుని షెల్ఫ్లో పెడతాను. ఏం చెప్పారు తెలుసా? ఆయన ఎవరో తెలుసా? ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ ఆయన. ప్రతి ఆదివారం ఆ చెప్పులు అక్కడ అందరి చదురుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నో డిగ్నిటీ, నథింగ్. ప్రభుకే డిగ్నిటీ. ప్రభువే మహాదేవుడు అని ఇక్కడ రాసు. మహాదేవుడు ముందు నువ్వు ఏ పార్టీ వాడివి? నీ ఆయుష్ పొద్దున కనబడి సాయంత్రంలో మాయమైపోతుంది, చిటికలో మాయమైపోయే ఆయుష్, ఆవిరి వంటిదంట. నీ నీడ ఛాయ కూడా కనపడకుండా వెళ్ళిపోయే పరిస్థితులు లాంటి మనుషులము. ఆ దేవుని కృప వల్ల మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ బుద్ధి మనకు ఉండాలి. ఏ బుద్ధో తెలుసా? గర్వము అహంకారం దేవుణ్ణి మించే బుద్ధి కాదు. నేను ఏమై ఉన్నానో నీ కృప. అపొస్తలుడు పౌలు అంటాడు, ప్రభువా నేను ఇన్ని పత్రికలు రాశాను, నా నడికట్టు పట్టుకుంటే స్వస్థతలు కలిగినాయి, ఇవన్నీ దేవుని వల్ల తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. నేను ఏమై ఉన్నానంటే కేవలం నీ దయా నీ కృప అయి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరు ప్రత్యక్ష కొరకు ఎదురు చూడాలంట? అది ఎందుకు? మనం పై వాళ్ళం కాబట్టి ఆ ఫ్లైట్ కొరకు మనం ఎదురు చూస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది మర్చిపోతారు, ఆ ఏముందిలే, కాదు కాదు కాదు, మనం దేవుని పిల్లలం, ఆయన పక్కన కూర్చున్నాం,
ఓ ఆయన పౌర హక్కులు మనకిచ్చాడు కాబట్టి పైవాటినే మనం వెతకాలి, నీతిని రాజ్యాన్ని వెతకాలి. అంతేకాదు ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన రాజ్యము పరలోకం. ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నామో ఈ లోకంలో వచ్చే శ్రమలు శోధనలన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. పట్టించుకోం, బాధ ఉండదు, ఎంతో హ్యాపీగా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో. అందరు చెప్పండి, స్వస్థ బుద్ధితో. సౌండ్ మైండ్ అనొచ్చు. స్వస్థ బుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రాలు. చాలు. ఎలా బ్రతకాలి చెప్పండి? స్వస్థ బుద్ధితో బ్రతకాలి. రెండోది ఎలా బ్రతకాలి? నీతితో బ్రతకాలి. మూడోది ఎలా బ్రతకాలి? భక్తితో. చెప్పండి, ఎలా బ్రతకాలి? ఎందుకు మనం ఎక్కడ వాళ్ళం? లోకం భూవాళ్ళమా పై వాళ్ళమా? పై వాళ్ళు ఎలా ఉంటారు? సౌండ్ మైండ్ ఉంటుంది, అన్ని గుర్తిస్తారు. పరిశుద్ధ గ్రంథం ఏముందో తెలుసు? తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఏమిచ్చాడు? జ్ఞానం. జ్ఞానం ఇచ్చాడు, తెలివి. ఎస్తేర్ ఎంత సౌండ్ మైండ్ ఉంది. దానియేలు, షడ్రకు, మేషకు అసలు ఎలాంటి బుద్ధి వాళ్ళకి? వాళ్ళు ఎలాంటి బుద్ధి తెలుసా? రాజు తినే ఆహారం మేము తినమని చెప్పి ముందుకేసి కూర్చున్నారు. వాళ్ళకి ఎలాంటి బుద్ధి తెలుసా? మీరు మొక్కినట్టు మేము మొక్కమని మొండికేసి కూర్చున్నారు. అలాంటి బుద్ధి, అలాంటి బుద్ధిగా మనం బ్రతకాలి. దేవుని భయభక్తులు నీలో ఉంటే దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. యెహోవాందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం జ్ఞానం కావాలి. పిల్లలు ఎలా పెంచాలి? కుటుంబాలు ఎలా చేయాలి? సంఘం ఎలా జీవించాలి? ప్రభుత్వ రిలేషన్ ఎలా ఉండాలి? ఏది ప్రాధాన్యత, ఏది ముఖ్యం? అవన్నీ కూడా మనకు తెలియాలి. అందుకే స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్ ఉండాలి. అలాగే నీతితో బ్రతకాలి, భక్తి చేయాలి. భక్తి చేయాలి. ఒక ఆదివారం ఈ గంటే కాదు, సోమవారం నుంచి ఆగి సినిమాలు, షికార్లు, ఇంకా నీ ఇష్టం. సరదాగా తిరగదు, నేను తిరగదు, ఏదేదో బంధకం చెప్పట్లే. ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు, వండుకోవచ్చు. అది కానీ ప్రభువును వదిలిపెట్టి ఇవన్నీ చేసుకుంటే అవి నీకు మేలుకరం కాదు. భక్తి ఉండాలి నీలో, ఆయనకు నువ్వు భయపడాలి. భక్తిలో ఉండాలి, భక్తిలో నాణ్యత ఉండాలి. ప్రార్థన చేసుకోవటం. మన ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, మా నాన్నోళ్ళ నాన్నగారు తెల్లవారుజాము 3 గంటలకల్లా హాల్లో కూర్చుని పాటలు స్టార్ట్ చేసేవాళ్ళు అంట. ఆ దెబ్బకి ఆయన స్వరానికి పాటలకు అందరిని ఇద్దరు లేచి వచ్చి కూర్చోండి పొద్దున్నే 3 గంటలకు. చెప్తున్నాడు ఆయన చేసిన ప్రార్థనే ఈరోజు మా బ్రతుకులు ఇలా నిలబెట్టిందని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు నీ భక్తి నీ పిల్లలకి ఎలాగుంది? మా మమ్మీ ఎప్పుడు పడుకునే ఉంటుందండి. మా మమ్మీ, మా డాడీ అసలు ఎప్పుడు పడుకునే ఉన్నాయని. అది కాదు, అది కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే కష్టపడతావు, చేతులు కష్టార్జితం ఉంటుంది, పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. అనేకులకు నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? ఒక ఆదర్శం, దేవుని చూపించే బిడ్డగా నువ్వు ఉండాలి. భక్తి, నీతి, స్వస్థ బుద్ధి కలిగి మనం ధైర్యంగా దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం పైవాళ్ళం, ఈ లోక సంబంధులం కాదు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకమే శాశ్వతం కాదు. ఈ లోకం ఎప్పుడు గతించాలో తెలియదు. ఎప్పుడు దేవుడు నీ లెక్క రాసి పెట్టాడో తెలియదు. ఏ నిమిషంలో నువ్వు వెళ్ళిపోతావో తెలియదు. ఏం జరుగుద్దో తెలియదు. ఎక్కడికి వెళుతున్నప్పుడు ఎటువంటి తటస్థిస్తో తెలియదు. ఒక దినాన వెళ్ళడం అనేది గ్యారంటీ. కాబట్టి గ్యారంటీ అని తెలిసినప్పుడు నీ భక్తి నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ నువ్వు పైవారిగానే నువ్వు బ్రతకాలి. పైనున్న వాటినే వెతకాలి. ఆయన రాజ్య జన్నే వెతకాలి, ఆయన నీతినే వెతకాలి, ఆయన ప్రత్యక్షత కొరకు మేమవ్వాలి, ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ప్రభువు నాకు చెప్పాడు, ఏసై వస్తున్నాడు చెప్పమంటే 30,000 కరిపత్రాలు వేసుకుని అందరు ఇంటింటికి వెళ్ళి పంచుతున్నాను. అందరూ ఉన్నారు తెలుసా, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు వస్తున్నాడు వస్తున్నాడు అని, ఇప్పటికీ రాలేదన్న. నేను అన్నాను, అయ్యా నాకు తెలియదు ప్రభు, నన్ను చెప్పమని నేను చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ప్రభు వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అటువంటి బుద్ధి మారాలని ఇంకా ఎదురు చూస్తున్నాడేమో. ఆయన గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. ఓ, ఆయన రాకడ భయంకరమైన పరిస్థితులు. ఓ, చాలా సూచనలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన శోధనలు కనబడుతూ ఉన్నాయి. క్రైస్తవులకు ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఓ, భయంకరమైన పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నారు. యుద్ధాలు, కరువులు ఎన్నో కనబడుతున్నాయి. ఇవన్నీ దేనికి సూచనలు అంటే మనల్ని పరిస్థితికి తీసుకువెళ్ళడానికి కొరకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ఫ్లైట్ మనం ఎక్కడికి తెలుసా? దేవుని రాజ్యానికి మనము వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఆ యాటిట్యూడ్తోనే మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్న దినాలు, దేవుడిచ్చిన దినాలు హ్యాపీగా బ్రతకగలుగుతాం. ఎందుకంటే మనం పై మీదే ధ్యాస ఉంది కాబట్టి. ఈ లోకాన్ని అంత పట్టించుకో మనం. అమెరికా వెళ్ళారనుకుందాం, అక్కడ గొడవలు అయితే గొడవల్లో తలదూరుస్తారు మీరు. మనకెందుకు రా బాబు, నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళకి మనకెందుకు ఈ గొడవ? అక్కడ నుంచి సైలెంట్గా ఏమవుతాం మనం? ఈ లోకంలో కూడా అలాగే బ్రతకాలి. ఏది మనకు అనవసరం? అందరితో మంచిగా ఉండడమే, అందరితో సమాధానంగా ఉండడమే. ఎవరితో వద్దు, వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, మనమే మాట్లాడాడు, మనమే మంచిగా ఉంటాం, మన భక్తిని మనం కాపాడుకుంటూ ఒక దినాన మనం పిలవగానే ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడున్న వాటిని వెతకాలి చెప్పండి? పైనున్న వాటినే వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఏమని చేయాలంట? ఎదురు చూడాలండి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ప్రభు రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రభు వచ్చేయాలని ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారు కొంచెం ఆపండి, నేను కొంచెం మారినాక వస్తాను. అట్లా ఏమీ లేదు. ప్రభు రావాలి, ప్రభు రావాలి, ప్రభు వచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు వస్తే ఎంతో సంతోషం, ఎంతో హ్యాపీ. కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా మనల్ని ఇక్కడ క్లియర్గా ఎదురు, ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ మనం ఏం చేయాలి తెలుసా? మన స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ప్రభు రాగానే స్వరం నీకు వినపడుద్ది, రెప్పపాటు నువ్వు మాయమైపోతావు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా నాకు దేవుని రాజ్యం ఇష్టం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కంగారు పడ మాకండి. దేవుని రాజ్యం ఇష్టం అంటే ఇప్పుడు వెళ్ళిపోతారని కాదు, ఆ దేశం మీదే మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం. ఇందాక యోగులో మీకు 14లో చూపించాను కదా, అది నేను చదువుతున్న నాకు అనిపించింది ఆ ముందే రాయించావని. అన్నీ బాధలేనంట. పొద్దున పువ్వు వస్తే సాయంత్రం వాడిపోతుందంట. నేను ఇప్పుడు కనపడి కొంచెంసేపు నిలవడానికి కూడా నీడని ఎంతసేపు ఆపగలుగుతావు నువ్వు? ఆపలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితం అలాగ పోల్చి యోగు చెప్తున్నాడు, అలాంటి జీవితాలు మనవి. కాబట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? పువ్వు వాడిపోకుండా ఉండాలన్నా, ఆ నీడ నిలబడాలన్నా ఏసయ్య సెలవు ఉంటే నీడ నిలబడుద్ది. ఆయన ఇస్కియాకి నీడ నిలబడి చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం.